శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం దారుణమన్నారు వైసీపీ కాకినాడ రూరల్ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు. లడ్డూలో కల్తీ జరిగిన సంఘటన ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగితే దానికి గత ప్రభుత్వ అధినేత జగన్ను బాధ్యుని చేయడం బాధాకరమన్నారు. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనికి టీడీపీ మిత్రపక్షాలు మద్దతు పలకడం అవివేకమన్నారు కన్నబాబు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాక్కొచ్చి సాక్షాత్తు ఈ ప్రభుత్వ అధినేతగా ఉండి ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబే తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తానంతటి తానే ఒక పెద్ద దుష్ప్రచారానికి తెరతీశాం. హిందువులకి జరిగిన సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత, ఒకవేళ వాళ్ళు చెబుతున్నది సంఘటన నిజమైతే, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలైలో జరిగితే దాన్ని గత ప్రభుత్వానికి పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమాన్ని చేశారు. చివరికి నిన్న సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ని పక్కన పెట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేలతాయని అందరం భావిస్తున్నాం. అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు.